హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో చాలా క్విక్గా తయారైపోయే ఎక్కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి సైడ్ డిష్గా అలాగే అన్నంలోకి కలుపుకోవడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి సో కొద్దిగా వేగితే సరిపోతుంది కాబట్టి చూసుకుంటూ కలుపుతూ కుక్ చేసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి కరివేపాకు ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు వేగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి వచ్చే పచ్చివాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కారం అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా జీలకర్రని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనము ఉప్పుని వేసుకున్నాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఆయిల్లోనే ఈ మసాలాలన్నీ కూడా కుక్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకోసం నేను లిడ్ పెట్టేసి ఒక నిమిషం పాటు కుక్ చేసుకుంటాను నిమిషం తర్వాత మూత తెరిచి చూద్దాం చూడండి ఉల్లిపాయ ముక్కలు అలాగే మసాలాలు కూడా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి కదా ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలా పాన్ అంతా కూడా ఆనియన్స్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎగ్ని తీసుకొని డైరెక్ట్గా పాన్లో యాడ్ చేసుకోవాలండి సో నేనైతే ఇక్కడ ఫోర్ ఎగ్స్ని తీసుకొని బ్రేక్ చేసుకొని ఇలా పాన్లో డైరెక్ట్గా యాడ్ చేసేసుకుంటున్నాను మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఎగ్స్ని యాడ్ చేసుకోండి ఇలా ఫోర్ ఎగ్స్ని వేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ఉప్పు అలాగే కారపొడిని యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుందండి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి సో ఒక మూడు నిమిషాల తర్వాత మూత తెచ్చి చూద్దాం చూడండి ఎగ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు దీన్ని మనము కట్ చేసుకొని మరొక వైపుకు కూడా టర్న్ చేసుకొని రెండు వైపులా కూడా కుక్ చేసుకోవాలి సో మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు అండి నేనైతే పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత మరొక వైపుకి టర్న్ చేసేసుకోండి సో రెండో వైపు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనకి పర్ఫెక్ట్గా ఎగ్ అయితే కుక్ అయిపోయింది చపాతీలోకి కూడా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది సో అన్నీ కూడా రెండో వైపులకి తిప్పుకున్న తర్వాత మరొకసారి లిడ్తో క్లోజ్ చేసేసి ఒక నిమిషం పాటు కుక్ చేసుకోండి నిమిషం తర్వాత చూడండి రెండు సైడ్లో కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కావాలంటే కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి నేనైతే డైరెక్ట్గా సర్వ్ చేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా క్విక్గా తయారైపోతుందండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఇష్టంగా తినేస్తారు మీరు కూడా ఈసారి తప్పకుండా ఈ ఎక్కరిని ట్రై చేయండి